శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందని విషయాలు మాట్లాడుకుంటే, కన్యారాశికి మనం చూసుకుంటే తృతీయంలో గురుడు, చతుర్థంలో శని, పంచమంలో రవి ఉన్నాడు. అదేవిధంగా అష్టమంలో కుజుడు, లాభంలో రాహు ఉన్నాడు. ఈ అష్టమ కుజు అన్నవాడు 15 రోజులు అక్కడ ఇంకా ఉంటాడు కాబట్టి, 1 మంత్ ఆల్మోస్ట్ ఉంటాడు కాబట్టి అష్టమ కుజు యొక్క దోషం కన్యారాశి వారికి ఉంటుంది. సడన్గా ఏదో పాతకాల ఫైల్స్లో తీసి పాతకాల రోగం బయటకు రావడం కానీ, డాక్టర్ని కన్సల్ట్ చేసి పూర్వ ఆశ్రమంలో ఉండే దోషాలు కొన్ని బయటకు రావడం కానీ, ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపార వ్యవహారంలో ఎంత స్ట్రెస్ తీసుకున్నా, ఎంత చేసినా అల్టిమేట్ రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆ రూపాయి లాభం అనేది ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. దానిలో ఏమాత్రం దోషం లేదు. సో లాభం అనేది కనబడుతుంది, లాభంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఎటువంటి వ్యాపారం అయినా సరే, ట్రేడింగ్ అనుకోండి, షేర్స్ బిజినెస్ అనుకోండి, లేకపోతే స్క్రాప్ బిజినెస్ అనుకోండి, ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, ఆ బిజినెస్ లాభం అనేది ఆ రూపాయి అలాగే మనకు కనబడుతుంది. అంటే నష్టం అనేది లేకుండా మెయింటైన్ చేయడానికి మాత్రం ఈ 15 రోజులు బాగానే ఉంటుంది చెప్తాం. అయితే ఇక్కడ ఏంటంటే, కొంత శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలత కూడా అయ్యే అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా అది మీ వరకు మీ యొక్క ఆరోగ్యం చూపిస్తుందా, కానీ మీకు వచ్చే ఆదాయాన్ని మాత్రం ఆపే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రాఫిట్స్ అయితే బాగానే ఉంటాయి. ఈ శని ప్రభావం ఉంది కాబట్టి ఒకసారి శివునికి అభిషేకం చేసుకోవడం ప్రయత్నించండి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండడానికి శివునికి అభిషేకానికి పంచసూక్తాలలో దేని ఒక దాంతో చేయొచ్చు. నమకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, దేని ఏది నేర్చుకుంటే దాంతోపాటు నీటిలో నిత్యం అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. లేదంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుని ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. కొంతవరకు ఆరోగ్య విషయంలో కుదురుపడడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనం ఏంటంటే, చండీ మంత్రసాధన చేస్తుంటే మనోవేదన లేకుండా ప్రశాంతంగా జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.